సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బాలికల విద్యా సౌధంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాశశి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈ సంవత్సరం ఉపాధ్యాయ బృందంతోనే బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం కరోనా దృష్ట్యా విద్యార్థులు లేకపోవడంతో అధ్యాపక బృందంతోనే కార్యక్రమాలు నిర్వహించామని బతుకమ్మ పండుగ విశిష్టతను గురించి అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలికల డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ జాతీయ పండుగ అందంలో కూడా అక్షత్యమే లేదు. ఇది అందమైన పూల పండుగ, అంటే అందమైన అమ్మాయిల పండుగ. ఆడవాళ్ళందరూ కలిసి జరుపుకునేటటువంటి అరుదైన అద్భుతమైనటువంటి పండుగ అనిపిస్తుంది నాకు. దీనిలో రకరకాల పువ్వులు, బంతులు, చేమంతులు, సంపెంగలు, మందారలు, గులాబులు, ఒకటమేంటి అనేకమైనటువంటి రకరకాల పువ్వులతో పేర్చినటువంటి బతుకమ్మను చూడగానే మన బతుకు కూడా ఇంత శోభస్కరంగా, ఇంత అందంగా, ఇంత ఆనందప్రదాయకంగా నడుస్తుంది అనేటటువంటి ఆనందం ప్రతి స్త్రీలో కూడా కనపడుతుంది. ఇంకో ప్రత్యేకమైనది ఏంటి అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలకాలం సుఖశాంతులతో, సంతోషంతో, ఆనందంగా గడపాలనేటటువంటి ఉద్దేశంతో అమ్మవారిని ఈ విధంగా పేర్చుకుని పువ్వులతో అందమైనటువంటి బతుకమ్మను పేర్చుకుని నువ్వు బతుకమ్మ మమ్మల్ని బతికించు అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ చుట్టూత అందరూ కూడా బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూత పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, చప్పట్లు చరుస్తూ తమ ఆనందాన్ని బతుకమ్మతో పంచుకుంటూ, ఒకళ్ళతో ఒకరు పంచుకుంటూ కుటుంబాలన్నీ కూడా కలిసి మెలిసి జరుపుకునేటటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. అంతేకాదు, ఇది మహాలయ అమావాస్య నాడు దసరాకు ముందే ప్రారంభమవుతుంది. దుర్గాష్టమి వరకు జరుపుకునేటటువంటి, ఇన్ని రోజులు జరుపుకునే తెలంగాణ పండుగ ఇంకొకటి లేనే లేదు.